हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल प्रियसखी। मैं चैनलों कैबेजी करी एला चेयालो चूदा। यूजुअल कैबेजी करी अंटे चाला मंदी की नच्चदु, कानी इला शनगपप्पु तो ओकसार ट्राई चेसी चूडंडी, चाला बागुंटुंदी। कैबेजी तिननी वाळ्ळु कूडा लोट्टलेसुकुंटू तिंटारु, अंत बागुंटुंदी। इंका ई करी राइस तोने कादंडी, रोटी चपाती पुल्का अन्नितोनी बागुंटुंदी। मरी ई करी एला चेयालो इप्पुडु दीनी प्रासेस चूद्दाम। ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 4-5 లవంగాలు, 2 యాలకులు, 1 ముక్క దాల్చిన చెక్క, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక, అంటే కొంచెం పచ్చివాసన పోతుంది కదా, అలా వేగాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కొంచెం ఫ్లేమ్ తగ్గించి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలంటే అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి 1-2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ క్యాబేజీని సన్నగా కట్ చేశానండి. సన్నగా కట్ చేసిన ముక్కలు అంటే ఒక పెద్ద సైజ్ బౌల్ నిండా వచ్చింది క్యాబేజీ. ఆ క్యాబేజీ ఇందులో వేసి కలుపుకోవాలి మొత్తం అంతా. ఈ క్యాబేజీ వేశాక వెంటనే మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్కి కాస్త మగ్గింది చూడండి క్యాబేజీ. ఈ టైంలో ఇందులో ముందుగానే నేను ఒక చిన్న కప్పు శనగపప్పును ఉడకపెట్టుకున్నాను, అంటే 80% వరకు ఉడకాలి చూడండి. కంప్లీట్గా ఉడకొద్దు పప్పు, ఇలా 80% ఉడికిన చిన్న కప్పు శనగపప్పును ఇందులో వేసుకోవాలి. శనగపప్పు వేశాక ఒకసారి అంతా బాగా కలిపి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేను ఇంతవరకు ఇందులో కర్రీలో ఉప్పు వేయలేదండి. పప్పు ఉడికించేటప్పుడు కూడా నేనేం ఉప్పు వేయలేదు, కాబట్టి మనము కర్రీకి సరిపోవును ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు వేశాక ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలి. మనం ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ దిగి పప్పు కూడా సగమే ఉడికింది కదా, అంటే 80% వరకే ఉడికింది కదా, కంప్లీట్గా ఉడికిపోతుంది. క్యాబేజీ కూడా సాఫ్ట్ అవుతుంది చూడండి, ఉడికిపోయింది కర్రీ, క్యాబేజీ సాఫ్ట్ అయింది. ఇంకా ఫైనల్గా దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. మీకు కారం, ఎండుకారం కావాలనుకుంటే ఉప్పు వేసినప్పుడు కారం కూడా వేసుకోవచ్చండి. నేను ఈ కలర్ న్యాచురల్ కలర్ డిస్టర్బ్ అవుతుందని ఎండుకారం వాడలేదు, మొత్తం పచ్చిమిర్చిలే వేశాను. మీకు కారం ఎండుకారం కావాలంటే పచ్చిమిర్చి తగ్గించి ఎండుకారం కూడా వేసుకోవచ్చు. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రైసే కాదండి, రోటీ చపాతీ అన్నిటికీ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.